వాళ్ళు రావడానికి నేను ఎంతో కొంత చేస్తే తప్ప అక్కడికి రాలేను. ఈ విషయం చాలా మందికి తెలియదు, తెలియక నన్ను తిడుతూ ఉంటారు. కమెంట్స్ లో నువ్వు ఒక యాక్టర్ అని పెడుతుంటారు, భయ్యా నేను యాక్టర్నే, కష్టపడితేనే అక్కడ వరకైనా వచ్చాము, ఆ మాత్రమైనా రావాలంటే ఈ మాత్రం చేసుకుంటూ పదేళ్ళగా కొట్టించుకుంటేనే ఇక్కడ వరకు వస్తాం. బట్ ఇవన్నీ చేసిన తర్వాత నేను వన్ ఫైన్ డే ఫిక్స్ అయ్యాను. 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, ఆగిన తర్వాత ఎన్నేళ్ళైనా పర్లేదు బాబాయ్, ఈసారి మాత్రం ఆడియన్స్ టీజర్ చూసి ఓ పాట చూస్తే ఈ సినిమా బాగుంటుంది అని ఆడియన్స్ ఒక ఫీల్ కలగాలి. కనీసం థియేటర్కి వచ్చిన తర్వాత ఆడుతుందా లేదా అనేది మంచి కంటెంట్ ఉన్నా సరే ప్యూర్ ఫేట్, కానీ థియేటర్ వరకు అయినా వచ్చేలాంటి ఒక కంటెంట్ ఖచ్చితంగా చేయాలనుకున్నాను. సో ఆ 1 ఇయర్ నేను ఆగిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ మన సమ్మోహనం సినిమా తర్వాత నేను డెలిబరేట్గా ఆగి వెతికి సాహిత్ లాంటి ఒక డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి మేము కలిసి ఒక టీం వర్క్లా చేస్తే సవారి అనే సినిమా వచ్చింది. ఐ రియల్లీ హోప్ మీ అందరికీ థియేట్రికల్ ట్రైలర్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఒక ఓ వేసుకోండి, నచ్చకపోతే కనుక లైట్ తీసుకోండి. ఓ వేసుకుంటున్నారా లేదా? థ్యాంక్ యూ సో మచ్, ఆల్ రైట్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, సవారి టీమ్ టెక్నీషియన్స్కి అందరికీ, అలాగే సుధీర్ బాబు గారికి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ ఈవెంట్కి నన్ను పిలవకుండానే వచ్చాను చెప్పాలంటే ఓపెన్గా. నేను ఈ సాంగ్ ఒక సాంగ్ విపరీతంగా నచ్చి ఒక 10-15 డేస్ కంటిన్యూస్గా లూప్లో అదే సాంగ్ విన్నాను. మరి నాకు నచ్చి ఇంటర్వ్యూని ఫస్ట్ చూసాను సాంగ్ అంటే చాలా బాగుంది. ఏం ఫిల్మ్ అంటే సవారి, ఓకే. శేఖర్ గారు సూపర్ ట్యూన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ పాట విన్నాను, అన్ని పాటలు బాగున్నాయి. పాటలు బాగున్నాయి అంటే ఒక 50% సినిమా వర్కౌట్ అయిపోయినట్టే, అంటే రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడియన్స్. అలాగే టీజర్ చూశాను, చాలా వెరైటీగా ఉంది. సరే, నాకు ఈ టీంలో అప్పుడు పరిచయం లేదు, నందు అప్పుడప్పుడు కలిసాం, కరెక్ట్ టైంలో కలవలేదు ఎప్పుడు మనం. సో పెద్దగా పరిచయం లేదు మాకు. నన్ను మెసేజ్ పెట్టారు, ఎందుకు అనుకోకుండా ఆ రోజు పెట్టారు. నేను వెంటనే కాల్ చేశాను, నేనే మిమ్మల్ని మీకు కాల్ చేసి టీంకి విషెస్ చెప్దాం, చాలా బాగుంది సాంగ్ అనుకున్నా హానెస్ట్గా. మీరు చేయటం లక్కీగా, మీరు అడగటం వెంటనే వచ్చేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చాక టీం అందరూ అందరితో మాట్లాడుతుంటే చాలా, అంటే అందరూ కష్టపడి చేస్తారు కాబట్టి ఇదంతా జెన్యున్ టీంలో అనిపిస్తుంది. అందరూ సపోర్టు, ఎంకరేజ్మెంట్, యూనిటీ చాలా బాగుంది. ఫైనల్ అదిరిపోయింది, చాలా బాగుంది. లాస్ట్ ఫిల్మ్లో నేను ఇలా పరిగెట్టాను, నిక్కరేసుకుని చిన్న నిక్కరేసుకుని ఇంకెవరు చేయరేమో అనుకున్నాను. టూ మచ్ అనమాట అది, ఆ కష్టం నాకు తెలుసు. అది ఎక్కడికి పోదు, ఖచ్చితంగా గుర్తిస్తారు అందరూ. ఆ టీం అందరికీ కూడా తప్పకుండా ఈ సినిమా మంచి గుర్తింపిస్తుంది, అందరికీ నచ్చుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకా మన ముందు ఇంకా డబ్బుల కోసం సినిమాలు చేయక్కర్లేదు, నువ్వు అన్ని మంచి సినిమాలు వచ్చి ఏం పర్లేదు. ఇంక ఇప్పుడు ఎంత ఇది వచ్చేసిన తర్వాత మళ్ళీ కుదరదు, ఇంకా డిఫరెంట్ వచ్చేయి. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ మనస్ఫూర్తిగా. నేనైతే 7 ఫిబ్రవరి ఫిల్మ్కి వెళ్తాను, మీరందరూ కూడా తప్పకుండా పాటలు నచ్చితే, ట్రైలర్ నచ్చితే ఫస్ట్ మూవీ వచ్చి మంచి రెస్పాన్స్ ఇవ్వండి. ఆ చిన్న సినిమా చాలా పెద్ద సినిమా వాళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నందు, నేను ఇందా చెప్తున్నట్టు సమూహం కలిసి చేసాం. యాక్చువల్గా ఆ సినిమాకి ఫస్ట్ నేను నందును కాకుండా వేరే వాళ్ళని సజెస్ట్ చేశాను ఇంద్రకాంటి గారికి. ఇంద్రకాంటి గారు వాంటెడ్ హెమ్ అండ్ కొన్ని డిస్కషన్స్ తర్వాత నందు ఫైనలైజ్ అయ్యి చేశాడు అనమాట. సినిమా అయిన తర్వాత, సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఐ టోల్డ్ ఇంద్రకాంటి గారు, ఐ మీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ సమ్ వన్ హూ వాజ్ టేకింగ్ నందు. బికాస్ ఫ్రాంక్గా చెప్తున్నాను, ద ఫ్లేర్ యూ గాట్ ఫర్ దట్ క్యారెక్టర్, ఐ మీన్ ఎవరు అలా చేయలేరు. సో అంత క్లోజ్ డిస్టెన్స్లో చూశాను కాబట్టి ఐ నో హౌ గుడ్ అన్ యాక్టర్ ఇస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ సిన్సియర్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ సంథింగ్ రియల్లీ రియల్లీ బిగ్, బిగ్ స్టార్డమ్, బిగ్ ఫ్యాన్ బేస్, బిగ్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ దాట్ వన్. ఇందాక నుంచి నందు గురించి ఆలోచిస్తూ ఉంటే ఐ కెన్ సీ హిస్ జర్నీ, అంటే ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ సిమిలర్ టైంలోనే ఫిల్మ్స్లోకి వచ్చాం. సో ఐ మెట్ హిమ్ డ్యూరింగ్, అప్పటి నుంచే తెలుసు అనమాట. వాట్ ఐ లైక్ హిమ్ ఇన్ ఇస్ ద ఫైటింగ్ స్పిరిట్, అంటే అసలు వరల్డ్ సినిమా తర్వాత ట్రై చేస్తూనే ఉంటాడు. ఆ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా సరే, ఎప్పుడు చూసినా
ఐ మీన్ సెట్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా బయట చూసినా ఆ ఎంతూజియాజం కదా, ఆ బిలీఫ్ చేయాలి మనం సాధించాలి అనేది, అదైతే ఎక్కడ తగ్గలేదు అసలు. ఐ కెన్ సీ ఇట్ నౌ ఆల్సో ఆ లాస్ట్ షాట్ ఉంది చూడడం, దట్ షోస్ హిస్ నో హిస్ కంప్లీట్ సరెండరింగ్ టు ద క్యారెక్టర్. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ పే ఆఫ్ వితౌట్ ఎనీ డౌట్. అండ్ అలాగే సినిమా డైరెక్టర్ సాహిత్ ఎందుకు వచ్చినప్పుడు నేను అసలు గుర్తుపట్టలేదండి, అంటే నాకు దీనికి ముందు ఒక కథ కూడా చెప్పారు. ఆ షార్ట్ ఫిల్మ్ది చూసిన వెంటనే 17 విజయ్కి నేను కాల్ చేసి ఇమీడియట్గా పిలిపించి ఆయన కథ విను ఏమైనా ఉందేమని, తన ఒక కథ విన్నాడు, దాని తర్వాత నాకు నరేట్ చేశాడు. సో ఇందాక వచ్చినప్పుడు నేను గుర్తుపట్టలేదు తన్ని, గుర్తుపట్టలేదు కానీ అతను చెప్పిన కథ గుర్తుంది. సో దట్ షోస్ యు నో అప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గుడ్ సబ్జెక్ట్. ఆ టైంలో నేను వేప్ స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నాను, ఐ మీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ కోసం, దట్స్ ద రీజన్ ఐ కుడెంట్ వర్క్ దెన్. అంటే రోజుకి ఆల్మోస్ట్ షూటింగ్ చేయకపోతే ఒక కథ 100 ఎవ్రీడే వింటాను. సో అన్ని కథల్లో అతను చెప్పిన కథ చెక్ ఐ మీన్ అన్ని కథల్లో తను చెప్పిన కథ గుర్తుందంటేనే అక్కడ అర్థమవుతుంది హౌ గుడ్ స్క్రిప్ట్, ఐ మీన్ అంత మంచి స్క్రిప్ట్ రైటర్ అనేది. అండ్ తన షార్ట్ ఫిల్మ్ చూస్తే కనుక ఇట్స్ నాట్ అ షార్ట్ ఫిల్మ్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 40 minutes, ఇట్స్ లైక్ హాఫ్ ఆఫ్ ది ఫీచర్ ఫిల్మ్ లాగా ఉంది. అండ్ అంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ని కూడా చాలా ఈజీగా చాలా కన్విన్సింగ్గా విజువల్గా చెప్పగలిగాడు. సో దట్ సెల్ఫ్ షోస్ యూనో. అండ్ టీజర్ చూసిన తర్వాత కూడా ఇట్స్ 1:40 టీజర్. జనరల్గా టీజర్ అంటే రెండు మూడు ముఖాలు అలా చూపించి రెండు మూడు షార్ట్స్ చూపించి కట్ చేస్తారు, బట్ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 1 minute ట్రైలర్ లెంత్లో రిలీజ్ చేశారు టీజర్ కూడా. ఈవెన్ ట్రైలర్ చూస్తే కనుక మోర్ దాన్ 2 minutes, ఐ మీన్ 3 minutes ఉంది. దట్ షోస్ యూనో ఒక కంటెంట్ బేస్ చేసుకొని వచ్చారు అని చెప్పి. అండ్ నాకు ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఐఎమ్ లుకింగ్ టు, ఐ మీన్ ఫ్యూచర్లో ఐ థింక్ హీస్ గోన్ బీ వన్ ఆఫ్ వెరీ బిగ్ డైరెక్టర్. And wishing him all the very, very best. And the entire cast and crew, the music is damn good. Indaka Vishnu Jethnattu's first song is damn good. Ninchu Sanadi. And Shekhar Chandra is a terrific music director. And actors ko da. Teaser lo ne actors lo bar juice na pude. I mean, trailer lo bar. I can see the very well, I mean, chala manch talented and jethi. Wishing all the very best. And whatever I've seen, there's enough. First day, first show juice sani cinema. ఇన్ కేస్ ఐఎమ్ నాట్ షూటింగ్, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ నేను మెసేజ్ పెట్టకపోతే కనుక రిలీజ్ అయిన తర్వాత జస్ట్ షూటింగ్లో ఉన్నట్టు. సో బట్ ఐఎమ్ గోయింగ్ వాచ్ ఇట్ ఫస్ట్ డే ఫర్ షూ, దట్స్ ఫర్ షూర్. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇక్కడ నాకు అసలు చాలా బాగా అనిపించింది. ఓకే, ఇవాళ సుధీరన్ రావడం అనేది మన లక్కని. అండ్ ఆల్సో శ్రీ విష్ణు భయ్య, చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ ఎస్, మీరు చెప్పినట్టుగా మంచి సినిమాలే చేస్తాను, ఆగైనా సరే మంచి సినిమానే చేస్తాను, ఇది మాత్రం ప్రామిస్. శ్రీ విష్ణు సార్, ఐవ్ బీన్ వాచింగ్ యూ ఆల్ ఆన్ స్క్రీన్ అండ్ సీయింగ్ యూ ఆల్ హియర్, ద ఎక్స్పీరియన్స్ ఇస్ సో సరియల్. అ బిగ్ థ్యాంక్స్ టు సాహిత్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ విల్ ఆల్వేస్ ఆల్వేస్ కౌంట్ ఆన్ ద బెస్ట్ డిసిషన్స్ ఆఫ్ మై లైఫ్ 10 years డౌన్ ద లేన్. థ్యాంక్స్ టు మై టీమ్ సంతోష్, బల్వీర్, లోహిత్, Shrikant, Abhijit, everybody, Shiva, they all have taken such a good care. So thank you for tolerating me on sets. Jeevan Garu, thank you. And big thanks to our producers for having faith in us and believing in each one of us. Because it's not easy for producers who are not living in this country and then still putting so much faith and belief in their team. So it means a lot to us. And what should I say about the trailer? I think it's great, fantastic. And the only thing is, I just hope that everybody will love it. And the kind of response and love we are getting for the songs and the teaser, I hope that love continues and it amplifies. So thank you, media wal andar ki chala chala thanks, and social media wal andar ki chala chala thanks. Thank you for supporting us and much love to you all. Thank you. Vishnu anna ki enni saalu thanks cheppina asalu nenu adiki vivarinchalenu. ట్రైలర్ మీ అందరికి నచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మా అన్నయ్య సంతోష్ మోత్కూరి అండ్ మై ఫ్రెండ్ నిశాంక్. ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ దెమ్ బికాస్ దే అంతే, ఇంకా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది,
మేబీ మూవీ చూసిన తర్వాత వాళ్ళు అన్నమకన్న న్యూస్ పెట్టుకుంటా అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను సినిమా గురించి ఏం చెప్పినా కూడా రిలీజ్ అవ్వలేదు కాబట్టి బాగుండదు, రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. స్పెషల్గా ఏంటంటే విష్ణు అన్న అండ్ సుధీర్ అన్న నా స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకే నేను ఫస్ట్ మాట్లాడదామని అనుకున్నాను. యాక్చువల్లీ థ్యాంక్ యూ. అండ్ నందు, ప్రియాంక, జీవన్, శాండీ, శ్రీకాంత్, ఎల్లప్ప, శ్రీకాంత్, అభిజిత్, ఎవరి పేర్లన్నా మర్చిపోయింటే సారీ, చాలా అంటే చాలా కష్టపడ్డారు. అండ్ నాకు తెలుసు ఇక్కడ మీరు ఇంత కూల్గా మాట్లాడుతున్నా కానీ వాళ్ళందరూ నా చేతిలో ఏదో ఒకసారి తిట్లు తిన్నోళ్ళే కొట్లు తిన్నోళ్ళే. సో ఎవరినైనా హర్ట్ చేస్తుంటే మాత్రం సారీ. అందరికీ ఇక్కడ ఉన్న ఒక్కటే కామన్ థింగ్ ఏంటంటే వి లవ్ సినిమా, దాని గురించే పనిచేస్తాము. సో ఎవరి పర్సనల్ ఫీలింగ్స్ హర్ట్ చేద్దామని కాదు. అండ్ మా డిఓపి మోనిష్కి, మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రకి, అండ్ మా లిరిసిస్కి అండ్ రాహుల్, ఐ మీన్ సింగర్స్కి, రాహుల్ సిప్లిగంజ్ అండ్ అదర్స్, చాలా చాలా బాగా పెద్ద హిట్ అయ్యే సాంగ్స్, ఓవర్ 10 మిలియన్ వ్యూస్ 2 సాంగ్స్ క్రాస్ చేయడం అనేది ఒక స్మాల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఏ టైనీ థింగ్. సో మాకు సపోర్ట్ చేస్తున్న ఆన్లైన్లో ఉన్న మెంబర్స్కి కానీ అందరికీ ప్రతి ఛానల్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలబాద్ చూసుకున్నారు అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అందరం కష్టపడి చేసామని చెప్పచ్చు, అందరూ కష్టపడి చేసామండి. అంటే అదే షూటింగ్లో కాకుండా సతసతగా చేసాం అందరం. అండ్ నేను లాస్ట్ టైం టీజర్ లాంచ్కి ఇదే స్టేజ్ మీద చెప్పాను, తొలి ప్రేమలో నెగిటివ్ రోల్ వేసాను, సినిమా బ్లాక్ బస్టర్, మజ్జిలీలో నెగిటివ్ రోల్ వేసాను, సినిమా బ్లాక్ బస్టర్, మళ్ళీ ఇందులో నెగిటివ్ రోల్ వేసాను, ఇది డబుల్ బ్లాక్ బస్టర్. సో అదండి, థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి, థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టే వచ్చినందుకు. అండ్ సినిమా ఫిబ్రవరి 7కి రిలీజ్ అవుతుందండి. ఆల్రెడీ టీజర్ లాంచ్ అయింది, ట్రైలర్ కూడా లాంచ్ అయింది ఈరోజు. మా టీమ్ ఏది ఏదో అంటున్నాం, ఏం లేపాలి, లేపాలి లేపాలంటే ఏడకెళ్ళి పెట్టాలి, అంతేనా భూతులేం మాట్లాడలే కదా, కట్ చేసుకోండి సెన్సార్లు లైవ్. సరే అయితే, అరే నువ్వు ఈడనే ఉన్నావు కదా, కట్ డ్రైవర్ వేసుకొని లాస్ట్లో ఫోటో పెట్టిండు, పాపం ఫ్యామిలీ వాళ్ళు అమ్మాయిలు అందరూ. ఇంకొకటి ఏంటంటే మెయిమ్స్ ఎవరు సెకండ్ ఇవ్వతారు, మీ మెంబర్స్ వీళ్ళందరూ మంచిగా హైలైట్ చేయాలి కట్ డ్రైవర్ని. అన్నిటి చేయకండి రా అయ్యా, మీ కాళ్ళకి దనం పెడతాం మిమ్మల్ని. ఆల్రెడీ అమ్మా థియేటర్కి ట్రైలర్ లాంచ్ ఎరగండి కానీ మొత్తం ఆ కట్ డ్రైవర్ల మీదనే జరుగుతుంది సోషల్ మీడియా హల్చల్ గలీజ్ గలీజ్. స్టేజ్ యాంకర్ గారు కొంచెం వెనక్కి వెళ్ళాలి మీరు, నందు గారు తర్వాత వస్తారు, వెళ్ళండి. ఇది మా నందు గారు అండి. ఇప్పుడు సినిమా మాత్రం జబర్దస్త్ ఉంటుందండి, మీరు ఒక్కసారి అంటే మేము ఇప్పుడు ఎంత చెప్పినా అది బాగోదు. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ షో, బెనిఫిట్ షోలు కూడా ఉంటాయి అనుకుంటా. మా సాయిద్ గారు వేస్తున్నారా? ఓకే, ప్రివ్యూ కూడా ఉందంట. ఓకేనా, మీరు అందరు చూసి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. బాగుంటుంది సినిమా, 100% గ్యారంటీ. అండ్ ఆ ప్రొడ్యూసర్ గారు సంతోష్ గారు, నిశాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్లాంటి సినిమాకి మంచి 30 సినిమాలు పైగా రాసినా కూడా ఇది ఇచ్చినటువంటి బూస్ట్ కానీ ఎలా ఉందంటే, టిక్టాక్ ఓపెన్ చేసిన, ఇన్స్టాలో, ట్విట్టర్లో, ఎఫ్బీలో, నా స్టేటస్లో రోజుకొకరిద్దరు మెన్షన్ చేసి భయ్యా సూపర్ ఉంది సాంగ్, భయ్యా సూపర్ ఉంది సాంగ్, భయ్యా సూపర్ ఉంది సాంగ్ అంటే ఆ ఎంత హ్యాపీనెస్ అంటే నిజంగా చెప్తున్నా అండి, కౌంట్లెస్ అండి. యాక్చువల్గా నేను చాలా ఓవర్ నాకు చాలా ఇదిగా ఉందనమాట, హ్యాపీగా ఉంది. ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ శేఖర్ చంద్ర గారు, 1 డేలో పిలిచారు ఒక పాట, మంచి సిచ్యువేషన్. ఆయన ఏంటంటే చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని నాకు ఒక పర్సనల్ భావన అండి. చాలా హిట్స్ ఇచ్చాడు సాంగ్స్ అన్ని, చాలా మంచి మంచి సినిమాలు ఆర్ఆర్, కానీ ఇంకా ఆయన మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత సాయిత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఏ నమ్మకంతో అయితే శేఖర్ చంద్ర గారు పిలిచి రాయగలతో భయ్యా ఖచ్చితంగా మీరు చేయాలి అని అన్నప్పుడు డెఫినెట్గా సాహిత్ గారు కూడా ఎంకరేజ్ చేశారు. 1 డేలో ఫినిష్ అయిపోయింది సాంగ్. ఇప్పుడు మీరు ఆ సాంగ్ వింటుంటే అసలు నిజంగా ఎన్ని ఫోన్స్ వస్తున్నాయి, ఎన్ని మెసేజెస్ వస్తున్నాయి అంటే సూపర్ హ్యాపీగా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.